ఈ తాగుబోతు కొడుకులతో ఇదే ప్రాబ్లం తమ్ముడు. ఫుల్గా తాగుడు కొట్టుకు దాచుడు. ఐ హేట్ సచ్ పీపుల్. అలా సంగతి తర్వాత, ముందు మన మేటర్ చూడు. అవు కదా, కథ ఫస్ట్ చెప్తాను. ఏడున్నాం మనం? అంజల్ నిన్ను ఐటీ రమ్మని అవుతమ్మి. నా గెలవకడుగుతా. ఆ పిల్ల ఏదైనా ముచ్చట పెట్టేడుతుంటే పార్కు, సినిమా థియేటర్కో లేదంటే ఇంకెక్కడికన్నా రమ్మనాలి కదా. ఈ ఆడిటోరియం కోలేంది లొకేషన్ నాకు నాన్సింగ్ కొడుతుందమ్మి. అదే విషయం నేను ఫంటర్ గడు చాలా సూచించాయిస్తాం. సరే తీ, ఏదైతే అదేందని అంతేనా. నెక్స్ట్ డే ఆడిటోరియం పోయినాం. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. విష్ మేకర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమాజంలో మంచితనం మానవత్వం సెమినార్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఇక విష్ మేకర్స్ ఫౌండేషన్ గురించి ఒక మాట. పుట్టిన ప్రతి మనిషికి ఎన్నో ఆశయాలు, ఎన్నెన్నో ఆశలు, ఇంకెన్నో కలలు. కానీ ఇవేవీ తీరకుండానే మృత్యుముఖం ఆహ్వానిస్తే, అకాల మరణం అడ్డొస్తే, అలాంటి నిర్భాగ్యుల ఆఖరి కోరిక తీర్చడమే ఈ విష్ మేకర్స్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 5 ఏళ్ల చిన్నారికి క్యాన్సర్. కనీసం చనిపోయే ముందు ఒక్కసారైనా మెగాస్టార్ చిరంజీవిని చూడాలని ఆశ. దాన్ని మేమరించేశాం. క్రిటికల్ బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ అయిన ఈ బాబుకి ఇప్పటికైనా పోలీస్ అవ్వాలన్నది ఆశయం. దీనికోసం మేము స్పెషల్గా డీజీపీ గారి పర్మిషన్ తీసుకుని ఇతన్ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒకరోజు ఇన్స్పెక్టర్గా ఉండే ఏర్పాటు చేశాం. ఇలా ఎన్నో, ఇంకా ఎన్నెన్నో. నా ఐ రిక్వెస్ట్ మిస్ అంజలి టు టేక్ ఓవర్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. బిఫోర్ వి స్టార్ట్ ది సెమినార్, ఐ హ్యావ్ ఎ స్మాల్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీ ప్రమేయం లేకుండా మీ వల్ల ఒక కార్ గ్లాస్ బ్రేక్ అయింది. అప్పుడక్కడ కార్ ఓనర్ పైగా ఎవరు చూడలేదు. మీలో ఎంత మంది ఆ గ్లాస్ బ్రేక్ చేసింది నేనే, ఆ డామేజ్ కి పే చేస్తాను అని మీ ఫోన్ నంబర్ రాసి లెటర్ పెడతారు? అసలు అలాంటి వ్యక్తి ఉంటారా అని మీకు డౌట్ రావచ్చు. ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ వెంకటేష్ ఆన్ టు ది డయాస్. మిస్టర్ వెంకటేష్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. Mr. Venkatesham, I request you to come on to the stage, please. Mr. Raja, ఈ అవార్డుని మీ చేతుల మీదుగా అందుకోవాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. నేను మిమ్మల్ని చూశాను. వీడు వెంకటేష్, ఆవిడ సౌందర్య. రాజా సినిమా చూసినట్టు చూస్తున్నారు. సూపర్ గుడ్ అక్కడిని. ఇప్పుడు మన వెంకటేశం గారిని మంచితనం మానవత్వం గురించి 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మనకు దీని గురించి పెద్ద తెలియదండి. ప్లీజ్. మంచితనం మానవత్వం సమాజానికి ఎంత అవసరం అంటే, కారు ఇంజిన్కి పెట్రోల్ ఎంత అవసరమో అంత అవసరం. ఇంజిన్లో పెట్రోల్ పోసామనుకోండి, కారు కండిషన్లో ఉంటుంది. కాదని కిరసనాలు పోసామనుకోండి, ఇంజన్ బోర్కి వస్తాయి, కార్ షెడ్కి వస్తాయి, చేతికి 30 బిల్లు వస్తాయి. అలాగే సమాజంలో మంచితనం ఉంటే మానవత్వం ఉంటుంది. మంచితనం లేకపోతే మానవత్వం చచ్చిపోద్ది. ఫైనల్గా సమాజం పుచ్చిపోద్ది. థ్యాంక్స్ అండి. బిజీగా ఉన్న పిలవగానే వచ్చాను. తెలంగాణ పండుగ. ఇంకేంటండి? ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ అంటే ఎప్పుడు ఉండొచ్చు అండి? ఎప్పుడు అంటే నేను మీకు. వీడేంటి ఇక్కడ? ఎందుకు పగలు కొట్టావు? వాయు, నేనెవరో తర్వాత. ముందు గ్లాస్ ఎందుకు పగలు కొట్టావు చెప్పు. This concept very complicated. You don't know, baby. The hit could happen good, bad, ugly. Kopa unte velli athanne kottu. Property enduku damage chestav? Trikan Srinivas athadu kaadu. EV sachana aame. Aame meeda prema. Guru! ఆఖరికి డీక్లాస్ అమ్మాయిలు కూడా నన్ను బయట.
నువ్వు అదనుకున్నా అది కాదు, మళ్ళీ గురుజీ మీరు ఇచ్చిన ఐడియాతో మొన్న స్కోడా పడిపోయింది, అంతకుముందు సాయంత్రం పడిపోయింది, ఇప్పుడు ఈ ఫోటో పేమెంట్ ట్రై చేస్తున్నా. ఇది నీకు తెలుసా? అసలు మా గురుగారు అంటే ఎవరనుకుంటున్నావు? నేను ఏ కలబిండి అయితే మా గురుగారు ద్రోణాచార్య. ఇప్పుడు మహాభారతం ఎందుకు రాజా? ఆరిపోయిన మా జీవితంలో మీరు ఆశాజ్యోతి, మీరు ఇచ్చిన క్రియేటివిటీ ఈ ప్రపంచానికి పంచాలి గురుజీ, పంచాలి. ఎక్కువ ఎమోషన్ ఒక రాజా, కంట్రోల్ నానా. ఊరుకోండి గురుజీ, మీకేం తెలీదు. మేడం మా గురుగారు సూపర్ ఐడియా ఇచ్చారు, ఎవ్వు కేక ఎట్టంటే అమ్మాయినా పడేదనుకోండి, కారంతో తడేలా పగిలికొట్టి అర్రే పొరపాటున నా వల్ల మీ కారు అర్థం పగిలింది, ఈ నంబర్ కాల్ చేయండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానని లెటర్ రాసి కారు మీద తగిలించేయండి, అంతే. ఎట్టంటే అమ్మాయినా ఫ్లాట్. అవును గురుజీ, మొన్న సెల్దార్ లో బెంచ్ కారు వర్కౌట్ అయిందా? వర్కౌట్ అయింది రాజా, ఎంట్రా కదా అక్కడి నుంచి. అంజలి ప్లీజ్. ఛీ, సిగ్గులేదు? ఎంత డ్రామా ప్లే చేసా, నిన్ను గుడ్డిగా నమ్మని చూడు, నన్ను నేను అనుకోవాలి. అంజలి ప్లీజ్, నేను చెప్పేది విను. ఏం చెప్తాం, నన్ను ఒక ఇడియట్ని చేసి నాతో గేమ్ ఆడా, అయినా తప్పు నీది కాదు నాదే, నీలాంటి చదువు సంచా లేని థర్డ్ గ్రేడ్ లేబర్ గార్డ్. లేబర్ గాడను, డ్రామా గాడను, చీటరను, ఇంకేమైనాను, నీ ఇష్టం వచ్చాడు తిట్టు, కానీ చదువు లేనడని మాత్రం నాకు ప్లీజ్. ఏ, నువ్వేమైనా ఐఏఎస్సా? నువ్వేం చదువుకున్నావు? ఇంజనీరింగ్ మొన్నే ఫినిష్ అయింది. ఎంసెట్ లో ర్యాంక్ ఎంత? ఎంసెట్ లో నీ ర్యాంక్ ఎంత? ర్యాంక్ ఏం లేదు, డొనేషన్ సీట్. నీది డొనేషన్? నేను 1998 లో ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్. కొత్త కదా, నేను నమ్మను. నమ్మవా, నమ్మవా, నమ్మవా. ఫలితాలు వెల్లడి, ఇంజనీరింగ్ డివిజన్ లో బి వెంకటేషన్ టాప్, ఎంసెట్ లో బాల్ హృదయ్ పైచి, ఇంజనీరింగ్ విభాగంలో బి వెంకటేషన్ స్టేట్ ఫస్ట్, గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ టాప్స్ ఎంసెట్ ఇంజనీరింగ్ డివిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. థాంక్యూ. మీ విజయానికి కారణం ఎవరు? చదివింది రాసింది నేనే, ఇప్పుడు ఆబ్వియస్ గా నేనే కదా. సార్, హిస్టరీలోనే ఫస్ట్ టైం మీకు 200కి 200 మార్కులు వచ్చాయి, అసలు మీరు ఇది ఎక్స్పెక్ట్ చేశారా? అన్ని కరెక్ట్ గా రాసినప్పుడు రావాల్సిందేగా. ఈ రోజుకి ఎన్ని గంటలు చదివేవారు? ఎన్ని గంటలు చదివే అన్నది కాదు ముఖ్యం, మన బ్రెయిన్ లోకి ఎంత ఎక్కింది అన్నదే ముఖ్యం. ఎనీవేస్, 15-16 అవర్స్ చదివేవాడిని. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు? ఐమ్ సారీ, ఎప్పటికైనా నీళ్ళతో నడిచే కారును కనుక్కొని నా దేశానికి సేవ చేయాలన్నదే నా ధ్యేయం. యా, ఆ సంవత్సరం ఎంసెట్ 1,65,000 మంది రాశారు, దాంట్లో నేనే టాపర్. ఏదో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల చదువుకోలేదు, చదువు రాక కాదు, సహజంగా ఈ విషయం నేను ఎవరికి చెప్పను, కానీ నువ్వు నన్ను చదువు సందేహలున్నాడన్న దానికి బాధపడ్డాను. అవును, మీలాంటి వాళ్ళు కాస్ట్లీ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ల ముందు కూర్చొని చాలీ చాలని మార్కులు వచ్చినా ఎదురు ఫీజులు కట్టి పెద్ద ఇంజనీర్లు అయిపోతారు, కానీ మేము ఇలా ఇంజిన్ రిపేర్ చేసుకుంటూ బతికేస్తాం. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఏదో ఫీలింగ్, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, అందుకే ఆ కారు, ఆ గ్లాసు, ఆ డ్రామా అంతా కేవలం నీతో మాట్లాడడానికి అంజలి, అంతే. ఏదైతేనే తప్పు నాదే, ఆ గ్లాస్ కానీ 100,000 రూపాయలు ఏదో విధంగా తీర్చేస్తాను, మళ్ళీ లైఫ్లో నీకు ఎప్పుడు కనిపించను, క్షమించు. అమ్మాయి గారు, ఫోన్ చేస్తారా? వద్దు. ఏంటమ్మా అలా ఉన్నారు? పర్లేదు.
మేడంకి చెప్పు ఇంత కాస్ట్లీ కార్లు మనం రిపేర్ చేయమని. రోడ్ నెంబర్ 10కి వెళ్ళి మనం, అక్కడ బెంజ్ షోరూమ్ ఉంది. నేను అందుకు రాలేదు. మరి డబ్బులా? ఒకేసారి 100,000 రూపాయలు అంటే కష్టం మేడం. 1-2 మంత్స్లో సర్దేస్తాను. నాకు డబ్బులు అక్కర్లేదు. మరి ఇంకేం కావాలి మేడం? ఐఎమ్ రియలీ సారీ. ఏదో తెలియకన్నా నిన్న నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. పర్లేదండి, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. వెంకటేశం, కెన్ వీ బీ ఫ్రెండ్స్?